Welcome back to the Target Gate series in Petroleum Engineering. So today our discussion is on coal bed methane engineering. Its introduction. So you can see in this picture that the coal acts as both source and reservoir rock. So the coals are found basically at a depth below the conventional reservoirs are found. So below sandstone you can see a coal formation. So that is this is just a representation. So coal anedi manaki శాండ్స్టోన్ కింద దొరకొచ్చు అంటే దాని డెప్త్ అక్కడ ఉంటుందని చూపిస్తున్నాం అనమాట. సో డైరెక్ట్గా మనం సోర్స్ రాక్ అన్న కోల్లోకి డ్రిల్ చేస్తాం. డ్రిల్ చేస్తే ఇనీషియల్గా వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. వాటర్ ప్రొడ్యూస్ అయిన తర్వాత వీ గెట్ మీథేన్ గ్యాస్. సో చూద్దాం బ్యాక్గ్రౌండ్. కోల్ ని సాధారణంగా బ్లాక్ గోల్డ్, బ్లాక్ డైమండ్ అంటారు. ఇట్ వాజ్ ఫార్మలీ రిటన్ యాజ్ కోల్ అండ్ కుడ్ బి ట్రేస్డ్ టు సాంస్క్రిట్ టూల్ కాలా, అంటే బ్లాక్. ఇండియాలో ద వాల్యూ ఆఫ్ కోల్ ప్రొడ్యూస్డ్ పర్ ఇయర్ ఈజ్ అబౌట్ 900 టైమ్స్ దట్ ఆఫ్ డైమండ్. సో యూ కెన్ థింక్ కోల్ ఇస్ అ సెడిమెంటరీ రాక్ ఫార్మ్ బై మ్యాసల్స్ అండ్ మినరల్స్ అండ్ కంటైన్స్ మోర్ ఆర్గానిక్ దాన్ మినరల్ మ్యాటర్. కోల్ అనేది ఆర్గానిక్ రాక్, లైక్ శాండ్స్టోన్ ఇన్ఆర్గానిక్ రాక్ కదా. కోల్ ఇస్ అన్ ఆర్గానిక్ రాక్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై మ్యాసల్స్ అండ్ మినరల్స్. యాక్చువల్లీ కోల్ పాజిటివ్ థర్మల్ బ్యాలెన్స్ ని బేర్ చేస్తుంది, అంటే వెన్ ఇట్ ఇస్ బర్న్ ఇట్ గివ్స్ అవుట్ మోర్ ఎనర్జీ. డిపెండింగ్ అపాన్ ద టైప్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫార్మింగ్ మెటీరియల్స్ కోల్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ప్లాంట్ డెబ్రిస్ దట్ హ్యాస్ బీన్ సబ్జెక్టెడ్ టు వేరియస్ బయోకెమికల్ అండ్ జియోలాజికల్ ప్రాసెసెస్ డ్యూ టు విచ్ ఇట్ హ్యాస్ అండర్గోన్ రిమార్కబుల్ చేంజెస్ ఇన్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ కంపోజిషన్. అంటే చాలా చేంజ్ అయిన తర్వాత, చాలా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కోల్ అనేది డ్రిల్ చేయడం స్టార్ట్ చేస్తాం. కోర్లో కూడా వీ హ్యావ్ కోరింగ్ టెక్నిక్స్, బట్ అది పెద్దగా యూజ్ అవ్వదు మన గేట్ సంబంధించినంత వరకు. ద చేంజెస్ బ్రాట్ అబౌట్ ది ఒరిజినల్ ప్లాంట్ మెటీరియల్స్ ఆర్ మెయిన్లీ డార్కనింగ్ ఆఫ్ ది కలర్, ఇంక్రీజ్ ఆఫ్ ది హార్డ్నెస్ అండ్ కాంపాక్ట్నెస్, లాస్ ఆఫ్ మాయిశ్చర్. సో కోల్ మెచ్యూర్ అయినప్పుడు కలర్ డార్కనింగ్ అవుతుంది, లైక్ కాలా బ్లాక్. హార్డ్నెస్ కాంపాక్ట్నెస్ పెరుగుతుంది. సో మనం సాధారణంగా కోల్లో ఫ్రాక్చరింగ్ చేస్తాం, ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ కాంపాక్ట్ అండ్ ఇట్ కెనాట్ బి కెనాట్ హ్యావ్ హైయర్ పర్మిబిలిటీ ఆర్ పొరాసిటీ దెన్ వాట్ ద కన్వెన్షనల్ రిజర్వర్స్ హ్యావ్. అండ్ మాయిశ్చర్ లాస్ అవుతుంది. మాయిశ్చర్ లాస్ అయినప్పుడు వీ హ్యావ్ ఆంథ్రసైట్ కోల్, హైయెస్ట్ ర్యాంక్ కోల్, అండ్ లాస్ ఆఫ్ వాలటైల్ కాంపౌండ్స్ లైక్ CO2, N2 అండ్ O2, అండ్ ఆల్సో ఇన్ ఇంక్రీజ్ ఇన్ కార్బన్ కంటెంట్. సో కార్బన్ కంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫర్ కోల్. సో ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ చూస్తే దామోదర్ వ్యాలీ, కోయల్ వ్యాలీ, సోన్ వ్యాలీ, మహానది వ్యాలీ, గోదావరి వ్యాలీ, సత్పురా బేసిన్, రాజ్మహల్ బేసిన్, డియోగర్ హజీరాబాద్ గ్రూప్, డార్జిలింగ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ గ్రూప్. సో వీటిలో మెయిన్గా పర్మియన్ లోవర్ గొండవాన రీజన్ ఇది. వీటిలో కోల్స్ ఎక్కువ దొరుకుతున్నాయి మనకి. ఆల్సో టెరిషరీ కోల్స్ ఆర్ లిగ్నైట్ ఫీల్డ్స్. లిగ్నైట్ ఫీల్డ్స్ అంటే లీస్ట్ ర్యాంక్ కోల్స్. చూద్దాం. సో ఈ డయాగ్రామ్ జస్ట్ రిప్రజెంటేషన్ మాత్రమే, గేట్కి అయితే ఎలాంటి యూజ్ లేదు. ఫిజికల్ స్ట్రక్చర్స్ ఇన్ కోల్. చాలా స్ట్రక్చర్స్ కనిపిస్తాయి కోల్ సీమ్స్ లో, బికాస్ క్లీట్స్ అనేవి మేజర్ గా పార్ట్ అవుతాయి. ఈ పాటికే మీకు, మీరు ఒకవేళ బీటెక్ చేసి వచ్చి ఉంటే మీకు ఈ పాటికే అర్థం అవుతుంది, క్లీట్స్, ఫేస్ క్లీట్స్, బట్ క్లీట్స్. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. దీస్ స్ట్రక్చర్స్ ఆర్ యూస్ఫుల్ ఇన్ జియోలాజికల్ ఎక్స్ప్లోరేషన్, ఎస్పెషల్లీ ఇన్ ఫైండింగ్ అవుట్ జియోలాజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ ప్రివైలింగ్ అట్ ఫార్మేషన్. సో బ్యాండింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కోల్, స్ట్రక్చర్ డిఫైన్స్ క్యారెక్టరిస్టిక్. హ్యూమిక్ కోల్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్లీ స్ట్రాటిఫైడ్ అండ్ కంపోజ్డ్ ఆఫ్ లేయర్స్ ఆర్ బ్యాండ్స్ ఆఫ్ వేరియబుల్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో బ్యాండెడ్ కోల్స్ కంటైన్ వేరింగ్ అమౌంట్స్ ఆఫ్ విటర్నైట్ అండ్ ఒపేక్ మెటీరియల్. బ్యాండింగ్ అయిన కోర్స్ కోల్స్ దే హ్యావ్ వేరియస్ అమౌంట్స్ ఆఫ్ విటర్నైట్ అండ్ ఒపేక్ మెటీరియల్. విటర్నైట్ అనేది ఒక క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కోల్. ఇట్ ఈస్ ఆల్సో ద విటర్నైట్ రిఫ్లెక్టెన్స్. అంటే విటర్నైట్ కూడా ఒక కోల్ టైపే. రిఫ్లెక్టెన్స్ వల్ల వీ కెన్ డిటర్మైన్ ద మెచ్యూరిటీ ఆఫ్ కోల్. ద బ్యాండ్స్ ఆఫ్ కోల్ ఆర్ దట్ కంప్రైజ్ అ హ్యూమిక్ కోల్ ఆర్ డివైడెడ్ ఇంటూ లిథో టైప్స్, విట్రియన్, డ్యూరైన్, క్లారైన్ అండ్ ఫ్యూజైన్. సో ఈ ఫోర్ మీరు చూడొచ్చు. డల్ బ్యాండ్, డల్ బ్యాండ్ లో డ్యూరైన్ ఫ్యూజైన్ ఫామ్ అవ్వచ్చు, బ్రైట్ బ్యాండ్ లో విట్రైన్ క్లారైన్ ఫామ్ అవ్వచ్చు. పేర్లు మాత్రం గుర్తుంచుకోండి ఎపిరెన్స్ బట్టి. సో మీరు బ్రైట్ బ్యాండ్ చూస్తే ఇట్ ఈస్ కంటిన్యూస్, బట్ డల్ బ్యాండ్ ఇట్ ఈస్ డాట్ లా చాలా ఉన్నాయి. అలాగా జస్ట్ ఒక చూపించాను. ఏ సింగిల్ హ్యూమిక్ కోల్ బెడ్ మే కంటైన్ ఆల్ ఫోర్ లిథో టైప్స్. ఓకే. సో డిఫరెన్స్ ఏంటన్నిటికి, ఫిజికల్ అండ్ కెమికల్ అండ్ ఆప్టికల్ ప్రాపర్టీస్. సో ఈ మనకి బ్యాండింగ్ అండ్ క్లీటింగ్
coal formation of the important. And cleats, second type. Joints in coal are termed as cleats. Joints are not. So, we chose cleats and ilaga. Perpendicular on nature. Generally, there are three sets of cleats. One set parallel to bedding plane and other two perpendicular to the bedding plane. All of them are mutually perpendicular to each other. The most prominent set is termed as face cleat or end cleat. So, face cleats are continuous cleats. So, what are the coal loan to meet the productions? Cleat spacing varies from 1 by 8 to half inch with closer spacing in more tectonically active areas. When we have overburden stresses, stress equine up to half inch and 1 by 8 inch work, we can have a size of cleat. These planes are usually occupied by a wide range of mineral matters like clay, carbonates, sulfides. These planes are very important since they are potential locations of water and gas accumulation. I said before. First of all, dewatering this, we can produce methane from coal. Cleats and other fractures present in coal make up the bulk permeability of coal. Cleat systems in coal. Face cleat, butt cleat. Dominant fracture system. So, fracturing manam mundu cheskovali. Lekapothe compactness valla coal nunchi methane raadu. So, dominant fracture anta face cleat la manam chustam anamata. Either it can be formed during deposition or it is by fracturing. So, they are continuous, nearly parallel fissures. Butt cleats are secondary fracture system, perpendicular to the face cleat. It is less well developed and of limited length. In situ cleat widths affect coal's impermeability but difficult to quantify. Width aperture may vary from mm to nm range and height may range from microscopic to seam thickness. So, cleats occur in coals of all geological ages and are related to coal rank. So, coal rank ekkundante cleat density ekkunnattu. Cleats development begin in lignite, which often exhibit poorly developed cleats with irregular spacing and limited lengths. So, lignite anedi lowest rank kabatti peat, actually lowest rank peat, PEAT, but lignite kuda lowest rank hai. So, danlo poorly developed cleats untayi irregular spacing tho and limited lengths. Bituminous coals are frequently show well developed face and butt cleats with small aperture spacing. Anthracite are often poorly cleated but due to cleat healing during metamorphosis, but major ga anthracite lo manchi cleats untayi, often poorly cleats untayi anamata. Better cleat development is associated with less mineral matter and ash. So mineral matter ash takku unte that better cleat untundi. So meer chodochu figure cleat system in coal. So long adi face cleat, continuous cleats avi. Butt cleats perpendicular to face cleats, they are discontinuous. So possible impermeable layer along bedding plane nen cheppanu fracturing chaala important ani. So butt cleat spacing ento undochu 10 to 22 mm matching lo adige chance undi gate lo, and face cleat spacing 10 to 25 mm undochu. So and cleat aperture is 0.1 to 2 mm. So enta takku thickness unna permeable area lo nunchi methane gas raavalante aalochinchandi enta kashtamo. Coal classification. So depending upon origin and the type of organic plant material, coals can be grouped into sapropelic coal and humic coal. Sapropelic coal is generally formed by putrefaction process. Form any coal, non-abundant in character, rich in resins, waxes and fats. Sapropelic coal we have two different divisions, boghead coal or turbinite and kennel coal. So boghead coal lo presence of numerous yellow bodies untai, algaes actually. Kennel coals lo they are dull compact porphyrous coal with tiny grains and conchoidal fractures, no banding, very low ash content. And humic coals, constituents derived from plants growing in swamps, banded end of various ranks. So humic coal butti we can determine anthracite, bituminous, lignite and peat. So top kelli koddi increasing rank, decreasing moisture content, increasing fixed carbon content. So anthracite highest rank coal and peat is the lowest rank coal, followed by lignite, then bituminous. Bituminous lo we have subbituminous and bituminous. Anthracite lo we have three, meta, semi and normal anthracite. So inka deep ga chuste, high moisture content, low rank coal. So ekku moisture untundi low rank coal lo, but they are dominant 47% in the world. So lignite and subbituminous. Lignite basically they are used for larger power generation, subbituminous for power generations during cement manufacturing industries. Hard coal, they have high heating value
అండ్ కార్బన్ కంటెంట్ బిటోమినస్ అండ్ ఆంథ్రసైట్ బట్ మీరు చూస్తే ఆంథ్రసైట్ ఓన్లీ 1% అకరెన్స్ బిటోమినస్ కోల్ ఏ మేజర్ అకరెన్స్ థర్మల్ అండ్ మెటలర్జికల్ థర్మల్ అంటే స్టీమ్ కోల్ మెటలర్జికల్ అంటే కోకింగ్ కోల్ కోకింగ్ కోల్ ఈస్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ బట్ స్టీమ్ కోల్ ఇస్ ఫర్ పవర్ జనరేషన్ అండ్ ఇండస్ట్రియల్ యూజెస్ ఆంథ్రసైట్ డొమెస్టిక్ ఆర్ ఇండస్ట్రియల్ యూజ్ కోల్ ఈస్ క్లాసిఫైడ్ డిపెండింగ్ ఆన్ ద పర్సంటేజ్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ సో కోల్ చూస్తే ఆంథ్రసైట్ లో వి హావ్ 85-95% purity of methane present bituminous 80-75% subbituminous 75-65 lignite 60-40 and peat 55-40% but anthracite man ekku dorakatla bituminous and subbituminous are mostly found so inka deep ga chuste low rank coal lignite and subbituminous medium rank coal bituminous bituminous lo we have low volatile bituminous medium volatile bituminous high volatile a high volatile b high volatile c So initially, during peat formation, we have petrification stage. Petrification lo development process start avutundi. Tarvata coalification stage, formation of coal and obstruction of methane due to compactness. So petrification lo we have humidification, geochemical gelification, biochemical gelification, and then lignite subbituminous lo vitrification. So cheppan meeku low rank coal ante they have low maturity of the generation of methane. So they are They undergo bituminization and then anthracization. So rank prakaram anthracite is highest rank coal. So meer chuste ikkada oka symbol undi percent ro anadi vitrinite reflectance. Nenu vitrinite reflectance gurinchi inka deep ga cheptanu next lecture. Okay. So metagenesis lo we have methane formation metagenesis. So improper purity and improper maturity catagenesis and highly improper diagenesis. So next lecture lo we can meet again to discuss more on coal bed methane ante logging methods em vaadtham production issues enti production ela chestam we will see thank you